ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. యోగ సాధన సూత్రాలు అన్నటువంటి అంశంపైన మనం గతంలో పార్ట్ 1 తెలుసుకుని ఉన్నాం. మరి ఈ వీడియోలో యోగ సాధన సూత్రాలు పార్ట్ 2 మరికొన్ని మనం అద్భుతంగా తెలుసుకుందాం. వేణు పెర్మిట్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోలను అద్భుతంగా వీక్షించండి. తర్వాత మన జీవితంలో ఏది వస్తున్నా ఏది పోతున్నా ఏది పోతున్నా ఏది సంభవిస్తున్నా కేవలము సాక్షిభూత స్థితిలోనే మనము చూడగలగాలి, తెలుసుకోవాలి. జీవితంలో ఇది మనకు రావాలి అనంటే, ఈ స్థితి మనకు రావాలి అనంటే కాసంత వైరాగ్యం ఏర్పడాలి. ఏం ఏర్పడాలి? ఏం తెచ్చినాం పైనుంచి, ఏం పట్టుకుపోతాము? ఇది ఉన్నంతలో ప్రతిక్షణము ఆనందం గడిపేద్దాం. మంచి మంచి బట్టలు వేసుకునేద్దాము, మంచి తిండి తింటాము, అర్థమైందా? 10 మందికి సేవ చేద్దాము. సో ఎప్పుడైతే ఈ ఆలోచన మనకు వస్తుందో, ఎస్, వాడు అద్భుతమైన స్థితికి వచ్చేస్తాడు. ఏం జరుగుతున్నా సరే దుఃఖాలకి పొంగడు, సుఖాలకి పొంగడు, ఏం జరుగుతుందా అలా చూస్తూ ఉంటాడు. పక్కింట్లో ఎవరో శరీరాన్ని విడిచిపెట్టాడు. అక్కడికి వెళ్ళి బోరున ఏడ్చేస్తుంటాము, బోరున ఏడ్చేస్తుంటాం. అంటే ఇదేదో ఆవిడకి ఒక్కరికే సంభవించినట్టు, ఇంకెవ్వరికీ రాదమ్మా, ఈ వచ్చింది అదే అనుకున్నట్టు మనం ఏం చేస్తుంటాము? బోరున ఏడ్చేస్తుంటాం. ఎస్, ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల అలా మనకు ఆ స్పందిస్తూ ఉంటాం అంతే. అలాగని సార్ అక్కడికి పోయి నవ్వితే ఎట్లా సార్, అందరూ బాగుండరు కదా సార్ అంటే పోయి నటించండి, ఇన్వాల్వ్ కాబాకండి, అర్థమైందా? అక్కడ పోయి నటించండి పర్వాలేదు, కానీ డీప్గా మీరు బాధపడుతూ ఉన్నారనుకోండి అది మళ్ళీ వేరే. అంటే మనం ఇంకా మారాలి, ఇంకా మారాలి. మీకు ఒక ఎగ్జామ్ చెప్పాను, మా అక్క భర్త, సొంత అక్క భర్త కరెంటు షాక్ కొట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, నేను ఆడకు పోతే ఆయన తీసుకొస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు, నేను గమ్మని చూస్తా ఉన్నా. ఒక్క డ్రాప్ కూడా నీళ్ళు నా దగ్గర నుంచి వస్తాయంటే రాలా, రమ్మంటే కూడా రాలను. ఎందుకంటే ఎస్, అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు, ఏడ ఉన్నాడు, ఆయన ఎక్కడున్నా ఆనందంగా విహరిస్తుండాలని అనుకున్నా అంతే, ఇంకేం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, వెళ్ళిపోయినారు, తీసేసారు, అయిపోయింది. అలా అని నాకు ఆయన మీద అక్క మీద ప్రేమ లేదని కాదు, సత్యం తెలుసు కాబట్టి, అర్థమైందా? కన్నీటి బొట్లు వేస్ట్ కాకూడదు కాబట్టి మన కంటి నుంచి నీరు వస్తుంది అని అంటే దానికి పేరు కన్నీరు కాదు, ఆనంద బాష్పం అయితేనే అది రావాలి బయట. దానికి పేరు ఏం పెట్టాలి అందరూ? ఆనంద బాష్పం అని పెట్టాలి. అంతేగాని అబ్బా అవి ఏడుస్తుందిరా, కన్నీరు కాలుస్తుందిరా, బాధపడుతుందిరా అని ఎవరు అనుకో. మనం బాధపడితే మన శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువణువు బాధపడుతుందండి. మనం బాధపడితే మనతో ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉన్నారో వీళ్ళందరూ బాధపడుతుంటారండి. భార్య ఆయన ఇంటికి వచ్చేటప్పటికి సాయంత్రం కూర వండి పెట్టిందండి. మనవాడు ఏం చేశాడు, టేబుల్ మీద కూర్చున్నాడు, నోట్లో పెట్టాడు, పెడతానే ఒకరా కారం తగ్గింది, వెంటనే 4 అరిచాడు, ఏం మనసు ఏడబెట్టుకొని చేస్తున్నాను, ఎంత కారం వేసావు దీంట్లో, నా పొద్దు పో అని ఆయన తనుకుండా ఆడపడేశాడు. పక్కనే రూమ్లో హోంవర్క్ చేస్తున్నారు పిల్లకాయలు, ఈయనేమో ఈ రూమ్లో పడుకున్నాడు, ఆవిడేమో ఇంకొక రూమ్లో పడుకునేసి. మరి పిల్లకాయలు తింటారా దాన్ని? అమ్మ నాన్న ఇద్దరు తినలేదు కాబట్టి మనం కూడా తినకూడదు ఈరోజు అని వాళ్ళు తిన్నారు. ఆ గదిలో ఎనగాలో ఆ మూల కూర్చొని చూస్తున్న తల్లి తండ్రి వాళ్ళు కూడా బాధపడుతూ, ఒరే ఏంద్ర అనవసరంగా తిట్టాడే బిడ్డ కోడలు నేనని వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ఇక్కడ బాధపడింది మనం ఒక్కరమే, కానీ ఇది ఎంతమందికి అంటుకునింది? ఇది అంటువ్యాధి. ఈ అంటువ్యాధిని మనం విస్తరింపకూడదు, అర్థమైందా? బాధని మనలో దిగమింపుకోవాలి, సంతోషాన్ని అందరితో పంచుకోవాలి. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఒరే బాధని 10 మందితో పంచుకోరా అని చెప్పారు, ఎందుకంటే తగ్గిపోద్దంట. బాధని 10 మందికి పంచుకుంటే ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అంటే ఏమని, వాడికి కొంచెం, వీడికి కొంచెం, వాడికి కొంచెం ఎత్తిపోయి మన ఇంట్లో చెత్త అంతా ఎత్తిపోయి వాళ్ళ ఇంట్లో కొంత వేసేస్తే మన ఇల్లు క్లీన్, ఇది బాధ అంటే. తస్మాత్ జాగ్రత్త, బాధని 10 మందితో పంచుకోరాదు, సంతోషాన్ని మాత్రమే పంచుకోండి, బాధని మనలోనే దాచుకోండి.
దాన్ని కరిగించేయండి అంటే. శివుడు చేసిన పని అదే మిత్రులారా. శివుడు అదే అలాహలాన్ని అందరికీ పంచితే అందరికీ ప్రాబ్లం అని తనలోనే దాచుకున్నాడు. అమృతాన్ని మాత్రం అందరికీ పంచాడు. మరి మనం ఎందుకు పంచాలి బాధని అందరికీ? నో, బాధని తుంచాలి, ఆనందాన్ని పంచాలి. ఆ శక్తిని మనము పొందాలి, పొందాలంతే, ఇంకేం లేదు. సో కాబట్టి ఈ యొక్క ఆ జ్ఞానంతో మనము ఉన్నట్లయితే ఆ సాక్షిభూత స్థితి ఏదైనా బానియబ్బా, ఏదైనా బాని అడగమ్మంట ప్రశాంతంగా చూస్తూ ఉంటుంది. ఎవరు ఏమనుకుంటే నాకేమి, అదేనా ఏది ఎలా పోతే నాకేమి. ఈ మాట నా భార్య ఇక్కడ అన్నావు అనుకో, భర్తగా మన ధర్మం అక్కడ నిర్వర్తిస్తూ ఉండాలి. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేసి పెడుతూ ఉండాలి. ఆ నాటకం ఆడాలి తప్పదు. వేషం వేసేసల్లా, భర్త అనే క్యారెక్టర్ లేక దూరేసల్లా నేను. మరి ఆ క్యారెక్టర్ నేనేం చేయాలి? పండిస్తూ ఉండాలి. మళ్ళీ నా స్వస్థితిలో నేను ఉండాలి. అది మాత్రం వదలకూడదు. ఈ రంగు దుడ్డు వేసాను అనుకో ముఖం మీద, ఆంజనేయ సమావేశం తీసేసాను అనుకో మళ్ళీ వేణు వచ్చేస్తాడు, అంతే కదా. సో కాబట్టి ఆ ఆంజనేయ సమావేశం వేసినప్పుడు అన్నీ ఉండాలి. మళ్ళీ నేను వేణుని అని గుర్తుండాలి, గుర్తుండాలి అంతే. అస్పృహ అస్పృహ ఎరుకుతో ఉంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక్కడ దేనిని కూడా వ్యక్తిగతంగా తీసుకోకూడదు. దేనిని కూడా ఏం జరుగుతున్నా సరే, ఏం జరుగుతున్నా, పక్కింట్లో ఫలానా జబ్బు వచ్చి ఒక ఆవిడ మరణించింది అనుకో, అబ్బా మా అత్తకు కూడా అలాంటి జబ్బే ఉందిరా, అలాంటి జబ్బే ఉంది. సో ప్రతిదాన్ని కూడా పక్కింట్లో ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆ వీధిలో మన గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది నాకే జరిగింది, నా వల్లే ఇటు జరిగింది, ఈ దుఃఖానికి అంత మా ఆయన ఇట్టుండేదానికి నేనే కారణము, మా కుటుంబం ఇటు అయిపోవడానికి నేనే కారణం. ఇది కాదు మాటలు, వ్యక్తిగతంగా తీసుకో. అలా పరిస్థితులు అప్పుడు అలా ఏర్పడ్డాయి, అలా జరుగుతుంది అంతే. దీనికి నువ్వెట కారకుడు అవుతావు? అదేనా, ఇతరుల యొక్క జీవితాలు అలా అయిపోవడానికి ఇంకొకరు కారకులు కానే కాదు. గుర్తులారా, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మన జీవితం ఇలా అయిపోవడానికి మనం కారణం కానీ వాళ్ళ జీవితాలు అలా అయిపోవడానికి మనం మాత్రం కారకులము కానే కాదు. అలా అనుకుంటే అది అజ్ఞానము, అది అజ్ఞానము. జీవితంలో జరిగే ప్రతి ఆధ్యాత్మిక ప్రాపంచిక సంఘటనలన్నీ కూడా ఆత్మజ్ఞాన పురోగతికి అని భావించాలి. మన జీవితంలో జరిగేటువంటి ఆధ్యాత్మిక సంఘటనలైనా ప్రాపంచికంగా భౌతికంగా ఇలాంటి సంఘటనలు ఏమి జరిగినా మన ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణలో భాగంగానే అన్నీ జరుగుతున్నాయి అనేటువంటి భావంతో ఒక సాధకుడు ముందుకు పోవాలి. మరి మోక్షం నిర్వాణం రెండు తనలోనే ఇమిడి ఉన్నాయి అనే సత్యం తెలుసుకోవాలి. మోక్ష ప్రాప్తి అంటే ఈ భూమి మీద సర్వకర్మల నుంచి బంధాల నుంచి విముక్తి, ఇది మోక్షప్రాప్తి. మరి ఇది ఎక్కడుందిరా అంటే మనలోనే ఉంది నాయన. అదే నువ్వు ఎప్పుడైతే జన్మ జన్మల నుంచి మోసుకొస్తున్నటువంటి కర్మలన్నింటినీ నువ్వు దగ్ధం చేసుకుంటావో, మరి ఈ జన్మలో చేసేటువంటి కర్మల్ని నువ్వు సరైన విధంగా చేస్తావో అప్పుడు నీకు కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. అప్పుడు నువ్వు సర్వబంధాల నుంచి ఏమవుతావు, విముక్తుడు అవుతావు. అప్పుడు నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది. మోక్షము అంటే ఆనంద స్థితి. మరి ఆనందం ఎక్కడుందరా అంటే, ఆనందమనిన అరువు తెచ్చునది కాదు, ఆనందమనిన ఆస్తిపాస్తుల వల్ల రాదు, ఆనందమనిన ఆత్మగుణము కదా. సో ఈ ఆత్మకు యొక్క అసలైన గుణము ఆనందము. అది ఎక్కడుందంటే మన లోపలుంది, లోపలుంది. కాయటూపిరిలోన గని ఉన్నది యోగీశ్వరులకు అన్నాడు అన్నమయ్యా. సో కాబట్టి ఆ మనలో ఉన్నటువంటి ఆ మోక్ష స్థితిని, ఆ ఆనంద స్థితిని మనము ఎప్పుడు పొందుతూనే ఉండాలి అనునిత్యము. ఇది ఎక్కడో బయట దొరకదు, కిలోలు కిలోలు తిరుమల సూపర్ మార్కెట్లో దొరకదు. మోక్షం అంటే అలా దొరికే పని అయితే డబ్బున్నోడు మోక్షంలో ఉంటాడు. అమెరికాలో నిజంగా సమాధులకి ఏసీలంట, ఏసీ సమాధులు. విన్నారా మీరు ఎప్పుడన్నా ఏసీ సమాధులు? ఇంకొకటి తన సమాధిని ముందే బుక్ చేసుకోవడం. ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ.
ఇవన్నీ జరుగుతున్నాయి. తన సమాధిని తను ఎలా ఉండాలో అలా కట్టుకొని ఆడ గుంట వరకు ఖాళీ పెట్టించేసి అన్నీ చేసి పెట్టుకుంటున్నారు. ఇంకొక అడుగు, ఇవన్నీ జరిగేటి చెప్తున్నానండి, నేనేమి వింతల విశేషాలు చెప్పట్లేదు. ఇంకొక అతను మన జిల్లాలోనే ఒక అతను తన కర్మకాండ తానే చేసుకున్నాడు. ఇప్పుడు చేసుకుంటున్నారు, అందరిని పిలిచి కర్మకాండ చేసి చేస్తున్నాడు. ఎందుకంటే తర్వాత ఎవరు చేస్తారో చేయరో, బిడ్డలు చేస్తారో చేయరో, ఒకవేళ చేసినా నేను చూడండి కదా, చేసుకునేస్తున్నాడు. మానవుడి యొక్క ఆలోచన ఎట్లా పోతుందో చూడండి, ఎట్లా పోతుందో చూడండి. జ్ఞానం వైపు కాకుండా అజ్ఞానం వైపు పరిగెడతా ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు. సో ఎప్పుడైతే మనిషి అజ్ఞానం వైపు పరిగెడుతున్నాడో విపరీతాలకు దారితీస్తుంది. జ్ఞానం వైపు పరిగెడితే వెలుగు వైపు దారితీస్తుంది జీవితం. సో కాబట్టి మనము ఆ యొక్క ఆలోచనతో ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞాన జిజ్ఞాస కలిగినందుకు, యోగ సాధన కొనసాగిస్తున్నందుకు మనల్ని మనము అనుక్షణము మెచ్చుకుంటూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కనీసం ఈ జన్మలో ఈ వయసులో అయినా సరే ఆ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని నాకు అందించినటువంటి నా అంతరాత్మకి, ఆ భగవంతుడికి థ్యాంక్స్. నా సాధనకి అనుక్షణము సహకరిస్తున్నటువంటి నా శరీరానికి, నా భార్యకి, నా బిడ్డలకి, అందరికీ థ్యాంక్స్. నేను ఈరోజు 2 గంటలు ధ్యానం చేశానే, వా ఎంత గొప్ప, చూసారా ఈరోజు నేను అద్భుతమైనటువంటి క్లాస్ చెప్పానే, 1/2 గంట క్లాస్ చెప్పానే, శభాష్ అని నిరంతరము మనల్ని మనం మెచ్చుకుంటూ ఉండాలి, థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, అంతే. అప్పుడు మనం ముందుకెళ్తాం. క్లాస్ అంతా చెప్పేసి ఈరోజు ఏందరా క్లాస్ ఎట్టు వచ్చింది, బాగా రాలేదే చే అని అనుకున్నాం అనుకో రేపు క్లాస్ చెప్పలేము, మనం చెప్పలేము. ఈరోజు 2 గంటలు ధ్యానం చేసి, ధ్యానమే కుదరలేదబ్బా ఈరోజు, కష్టం 2 గంటలు కూర్చోలేకపోతున్నా అని అనుకుంటే నెక్స్ట్ 2 గంటలు కూర్చోలేము. మనలో కలిగేటువంటి ప్రతి చిన్న మంచి మార్పుకి కూడా మనము థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అది ఎంత చిన్నదైనా సరే గుర్తుపెట్టుకోండి, చాలా చిన్నదే. 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నా, బా ఎందుకంటే అసలు కళ్ళు మూసుకోవడమే భయం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆడ, అదేనా, కళ్ళు మూసుకుంటేనే ఇటు చూస్తుంటారు ఎప్పుడు లేపుతారా, సార్ ఎప్పుడు ఓకే చెప్తాడా అని చూసేవాళ్ళు చాలామంది. మరి అలాంటి పరిస్థితుల్లో నేను 5 నిమిషాలు ధ్యానం చేశానే, అబ్బా ఎంతో గొప్ప నేను అని ఈ ఆధ్యాత్మిక పదం వైపు మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ శరీరాన్ని, అందరినీ సర్వ ప్రకృతికి మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ మనల్ని మనం మెచ్చుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి, అంతే, ముందుకెళ్తూ ఉండాలి. చివరి సత్యం మనం తెలుసుకోవాలి మిత్రులారా, ఏంటంటే మనము చేసేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ వృధా కాదు. మనం చేసేటువంటి సాధన ఇది ఎప్పటికీ వృధా కాదు అనేటువంటి ఈ విశ్వాసంతో మనం ఉండాలి. నువ్వు ఏమైనా చెయ్యి, ఆధ్యాత్మికంగా నువ్వు క్లాసులు చెప్పు, కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి, భగవంతుడి దగ్గర పోయి పూజ చెయ్యి, ఇంకొక ఐవర్ని పెట్టుకొని యజ్ఞం చెయ్యి, ఏది కూడా వృధా కానే కాదు. కాకపోతే దేని ఫలితం దానికి ఉంటుంది, దేని ఫలితము, ఏది వృధా కాదు, ఇక్కడ ఏది వృధా కానే కాదు. కాకపోతే ఈ జన్మలో సాధన మరు జన్మకి ఇంకొంచెం పెరుగుతుంది, అంతేగాని ఇక్కడ ఎక్కడ వృధా అనేది ఆధ్యాత్మిక పదంలో వేస్టేజ్ అంటూ లేనే లేదు. ఓకే, సో ఈ విషయాలను మనం అవగాహన చేసుకొని మన సాధనని కొనసాగిస్తూ ఉంటే మనం అద్భుతమైనటువంటి ఆనంద స్థితికి మనము అందరము చేరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.